చూడండి. అలా చూస్తేనే మీకు ఈ బిజినెస్ సంబంధించిన టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది అన్నమాట. సో ఈ కాన్పఫ్ మేకింగ్ బిజినెస్ కి కావాల్సిన మిషనరీ ఏంటో చూద్దాము. ఒకటి వచ్చేసి బ్యాచ్ మిక్సర్ అన్నమాట, రెండవది వచ్చేసి కార్న్ పఫ్స్ ఎక్స్ట్రాక్టర్, అలాగే మూడవది వచ్చేసి మసాలా మిక్సర్ అన్నమాట. నెక్స్ట్ మిషన్ వచ్చేసి పౌచ్ ప్యాకింగ్ మిషన్, ఆ తర్వాత వచ్చేసి ఎయిర్ కంప్రెషర్, నెక్స్ట్ ఫైనల్గా కావాల్సినటువంటి మిషన్ వచ్చేసి రోస్టర్ మిషన్ అన్నమాట. అలాగే ఈ కార్న్ పఫ్స్ తయారు చేయడానికి కావాల్సినటువంటి రా మెటీరియల్ విషయానికి వస్తే కనుక కార్న్ రైస్ అనేది కావాల్సి వస్తుంది, అలాగే మసాలాస్ కావాల్సి వస్తాయి, ఆ తర్వాత ఫ్లేవర్స్ కావాల్సి వస్తాయి, నెక్స్ట్ అలాగే నీళ్లు, ఆ తర్వాత వచ్చేసి మస్టర్డ్ ఆయిల్ అనేటివి కావాల్సి వస్తాయి అన్నమాట. ఈ కార్న్ పఫ్స్ తయారీకి కావాల్సినటువంటి రా మెటీరియల్ని తెలుసుకున్నారు. అలాగే మనకి ఈ మిషనరీస్ ట్రాన్స్పోర్ట్ చేసుకోవాలంటే కనుక ఎంత ఖర్చు అవుతుందంటే కనుక ఆంధ్ర తెలంగాణకి 25,000 రూపాయల నుంచి 30,000 రూపాయల వరకు ట్రాన్స్పోర్ట్కి అయ్యేటటువంటి ఖర్చు అన్నమాట. ఈ కార్న్ పఫ్స్ ఎలా తయారవుతాయి అనే విషయానికి వస్తే కనుక మొట్టమొదటిగా మనకి కార్న్ రైస్ని మనం మిక్స్ చేసుకోవాలి. ఈ మిక్స్ చేసేటప్పుడు తగినంత వాటర్ అలాగే మస్టర్డ్ ఆయిల్ని వేసి మిక్స్ చేయాలన్నమాట. ఈ మిక్సింగ్ తక్కువ కెపాసిటీ అయితే మనం చేతనే మిక్స్ చేయొచ్చు, ఎక్కువ కెపాసిటీ కాబట్టి దీనికి బ్యాచ్ మిక్సర్ మిషన్లో వేయాలన్నమాట. ఇలా మిక్స్ అయిన తర్వాత కార్న్ పఫ్స్ మేకింగ్ మిషన్లోకి మనము ఈ మిక్సర్ని వేయాలన్నమాట. అలా మిక్స్ చేసిన తర్వాత కార్న్ పఫ్స్ అనేది ఒక్కొక్కటిగా మిషన్లో నుంచి బయటకు వస్తాయన్నమాట. అలా వచ్చినటువంటి కార్న్ పఫ్స్ని మనము రోస్టర్లోకి వేయాలి. రోస్టర్లో బాగా రోస్టింగ్ అవుతుందన్నమాట. ఆఫ్టర్ దట్ ఏంటంటే మసాలా మిక్సర్ అవుతుందన్నమాట. అలా మసాలా మిక్సర్ అయిన తర్వాత ఇంకా పౌచెస్లోకి ఈ కార్న్ పఫ్స్ అనేది వెళ్తాయి. తర్వాత ఎయిర్ కంప్రెషర్లోకి వెళ్ళిన తర్వాత ప్యాక్లోకి ఎయిర్ ఫిల్ అయ్యి ప్యాకింగ్ అవుతుందన్నమాట. ఈ విధంగా కార్న్ పఫ్స్ అనేది తయారవుతాయి. ఇక ఈ మిషనరీని మనం ట్రాన్స్పోర్ట్ చేసుకోవాలంటే కనుక ఆంధ్ర తెలంగాణకి మనకి 25,000 నుంచి 30,000 రూపాయల వరకు అవుతుందన్నమాట. ఈ కార్న్ పఫ్స్ అనేది 5 రూపీస్ ప్యాకెట్స్ లో సేల్ చేస్తూ ఉంటారు అన్నమాట. ఈ 5 రూపీస్ పౌచెస్ కావాలి అంటే కనుక మన ఓన్ బ్రాండ్ ప్రింట్ చేసి మనకి పౌచెస్ కావాలి అంటే కనుక మనం మిషనరీ తీసుకోవాలంటే చాలా ఎక్స్పెన్సివ్ అవుతుంది. కేవలం మనం పౌచెస్ దాని మీద బ్రాండ్ ప్రింట్ చేసేటట్టుగా ఈ కంపెనీ వాళ్ళతోనే మనం మాట్లాడితే కనుక మనకి ఈ పౌచెస్ వచ్చేసి పర్ కేజీ 220 రూపీస్ అనేది పడుతుంది. మన మినిమం ఆర్డర్ వచ్చేసి 300 కేజెస్ అనేది మనం ఆర్డర్ ఇవ్వాలన్నమాట. ఈ 300 కేజెస్ కి మనకి 1 లాక్ పౌచెస్ అనేది మనకి వస్తాయి అన్నమాట. సో పౌచెస్ లో మనం ప్యాకింగ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి ఈ బిజినెస్ స్టార్ట్ చేయడానికి కావాల్సినటువంటి స్పేస్ వచ్చేసి 1,000 స్క్వేర్ ఫీట్స్ అనేది సరిపోతుంది అన్నమాట. అంటే మిషనరీస్ పెట్టుకోవడానికి కానీ రా మెటీరియల్ పెట్టుకోవడానికి కానీ అలాగే పౌచెస్ పెట్టుకోవడానికి అలాగే ఫినిష్డ్ గూడ్స్ అంటే తయారైనటువంటి ప్యాకింగ్ ని పార్సిల్ చేసిన తర్వాత పెట్టుకోవడానికి మనకి టోటల్గా 1,000 స్క్వేర్ ఫీట్స్ అనేది సరిపోతుంది అన్నమాట. నెక్స్ట్ మనకి లేబర్ ఎంతమంది కావాల్సి వస్తారంటే కనుక అప్రాక్సిమేట్లీగా 3 నుంచి 4 లేబర్ అనేది కావాల్సి వస్తారు. ఇక మనకి కావాల్సినటువంటి లైసెన్స్ ఈ బిజినెస్ స్టార్ట్ చేసుకోవడానికి GST అనేది ఉండాల్సి వస్తుంది, అలాగే FSSAI సర్టిఫికేట్ అనేది కావాల్సి వస్తుంది అన్నమాట. ఈ 2 లైసెన్స్ ఉంటే సరిపోతుంది. GST లోనే మన బ్రాండ్ కూడా మెన్షన్ చేస్తారు కాబట్టి బ్రాండ్కి సపరేట్ లైసెన్స్ అనేది తీసుకోవాల్సిన అవసరం లేదన్నమాట. నెక్స్ట్ మనకి ఆఫీస్ అనేది కావాల్సి వస్తుంది, అంటే స్టాక్ ఎంత బయటకు వెళ్తుంది, రా మెటీరియల్ ఎంత వెళ్తుంది అనే దానికి దీనికి మనకు మొత్తం ఒక 50,000 అనేది ఇన్వెస్ట్మెంట్ అవుతుంది అన్నమాట. ఒక కంప్యూటర్ అలాగే ఒక అకౌంటెంట్ కావాల్సి వస్తారనమాట. చేయకూడనివి జాగ్రత్తలు తీసుకోవాల్సినవి ఏంటంటే ఇది ఫుడ్ సంబంధించిన ఐటెం కాబట్టి మనము క్వాలిటీ మెయింటైన్ చేయాలి, అలాగే ఎక్కడ కూడా డస్ట్ కానీ అలాగే అదర్ థింగ్స్ ఏదైనా మిక్స్ అవ్వకుండా మనం జాగ్రత్త వహించాలన్నమాట. ఈ బిజినెస్ స్టార్ట్ చేయడానికి మనకి కావాల్సినటువంటి ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి 5,75,000 అనేది టోటల్గా మిషనరీకి అవుతుంది అన్నమాట. ఇంకా పర్ డే మనకి కావాల్సినటువంటి రా మెటీరియల్ అనేది 8 అవర్స్ కనుక వర్క్ చేస్తే మనకి 60,000 రూపీస్ అనేది
రా మెటీరియల్ కి అవుతుంది అనమాట. అంటే పౌచెస్ కావచ్చు, దాంట్లో వేసేటువంటి రా మెటీరియల్ కావచ్చు, మొత్తం కూడా 60,000 అవుతుంది. ఇంకా పర్ మంత్ మీరు క్యాలిక్యులేషన్ వేసుకోండి. ఇక ప్రొడక్షన్ అనేది ఈ మిషన్ లో 1 అవర్ కి మనకి 100 కేజీస్ ప్రొడక్షన్ అనేది చేయవచ్చు. అంటే 2,000 ప్యాకెట్స్ అనేది మనము 1 అవర్ లో ప్రొడక్షన్ అనేది చేయవచ్చు అనమాట. నెక్స్ట్ ఫైనల్ గా ప్రతి ఒక్కరు ఆలోచించేది ప్రాఫిట్ ఎలా ఉంటుంది అనేది ఆలోచిస్తారు. ప్రాఫిట్ పరంగా చూస్తే కనుక మొట్టమొదటిగా మనకి 5 రూపీస్ ప్యాకెట్ అనేది, దీంట్లో మనకి ఓవరాల్ గా ట్రాన్స్పోర్ట్, లేబర్, రా మెటీరియల్, ఎలక్ట్రిసిటీ మొత్తం కలిపి మనకి అయినటువంటి ఎక్స్పెన్సెస్ కి వచ్చేసి 2 రూపీస్ కి మనకి ఒక ప్యాకెట్ అనేది రెడీ అవుతుంది అనమాట. మనం హోల్సేలర్ కి మనము 3 రూపీస్ కి ఇవ్వవచ్చు అనమాట. సో తను వచ్చేసి ఒక 2 రూపీస్ ప్రాఫిట్ మీద రీటైలర్స్ కి ఇస్తారనమాట. ఈ విధంగా మనకు పర్ డే కనుక 8 అవర్స్ వర్క్ చేసే మనకి అప్రాక్సిమేట్లీగా ఒక 10,000 ప్యాకెట్స్ అనేది రెడీ అవుతాయి అనమాట. అంటే పర్ డే మనకి 1 రూపీ ప్రాఫిట్ వేసుకున్నా కానీ పర్ డే 10,000 రూపీస్ ప్రాఫిట్ అనేది ఉంటుంది అనమాట. అంటే పర్ మంత్ అప్రాక్సిమేట్లీగా 3 లాక్స్ ప్రాఫిట్ అనేది ఉంటుంది అనమాట. సో ఫ్రెండ్స్, ఈ మిషనరీని కానీ రా మెటీరియల్ కానీ పర్చేస్ చేసుకోవాలనుకుంటే కనుక కింద డిస్క్రిప్షన్ ని ఫాలో అయితే కనుక మీకు ఓవరాల్ గా రా మెటీరియల్ అనేది దొరుకుతుంది అనమాట. సో ఫ్రెండ్స్, ఈ బిజినెస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.